अंदर की नमस्कार बुज्जम्म तेलुगु चैनल की स्वागत ना ब्रउन रईस तो खिचड़ी चयबोना चला बहुत अंत कदमी हेल्दी मरी तैयार विधान चूसदा इक नैन पावक एरकंदी वाश्कोनी वाटर पोसकोनी अरगंट सेप नाबेक दीन बदल कावे पेसरपू यूजु अलागे और ग्लास ब्रउन रईस तस्कना वाश्कोनी वाटर पोसकोनी गंट सेप नाबेक कुकर की 1 टेबल स्पून आयल ऐडी 1 टेबल स्पून घी ऐडना घी इष्ट लेने वालों दीन बदल आई ऐडकोवच्छ आई वेड़ेक 1 टी स्पून जीलक्र हाफ टी स्पून सोंप मंची फ्लेवर एंडमिर्ची रे बिर्यानी आक इंच कल दालचीन चक्कर रे ऐडी इलाची 3 लवंगा करवेपाक చిన్న సైజ్ ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి 4 పచ్చిమిర్చి బాగా ఘాటున్నది యాడ్ చేసుకోండి మనం చేసేది బ్రౌన్ రైస్ తో చేస్తున్నాం కాబట్టి కొంచెం స్పైసీనెస్ ఉండాలండి అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గల్లుప్ యాడ్ చేసుకోవాలండి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవడానికి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు క్యారెట్ ముక్కలు 1/2 కప్పు బంగాళదుంప ముక్కలు యాడ్ చేసుకోవాలండి మీకు కావాలంటే ఏ వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు కొంచెం 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి సెమీ కుక్ అవ్వాలండి ఇలా సెమీ కుక్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే 1/2 కప్పు పుదీనా యాడ్ చేయాలి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని టొమాటోస్ సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇలాగా టొమాటోస్ సాఫ్ట్ అయ్యాక దీంట్లోకి 1 టీ స్పూన్ కారం 1/2 టీ స్పూన్ ధనియాల పొడి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకొని దీంట్లోకి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి మనం తీసుకుంది బ్రౌన్ రైస్ కాబట్టి మీ తీసుకున్న బ్రౌన్ రైస్ బట్టి వాటర్ క్వాంటిటీ అనేది చేంజ్ అవుతుంది రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఇలాగ ఎసరు మరిగిన తర్వాత నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ యాడ్ చేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న ఎర్రకందిపప్పు యాడ్ చేసుకొని ఒకసారి కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానివ్వాలండి ఇలాగ 3 విజిల్స్ వచ్చాక కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఓపెన్ చేయండి చూసారండి మన బ్రౌన్ రైస్ కిచిడి రెడీ అయిపోయింది చూసారు కదండి ఎంతో సింపుల్ గా చేసుకొని బ్రౌన్ రైస్ కిచిడి రుచితో రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై